మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్యాడర్ నందు రెండో ర్యాంకు సాధించిన ఘర్తను సంపాదించుకొని ఆ ఊరు వాళ్ళ యొక్క చుట్టుపక్కల యొక్క పెద్దల యొక్క మన్ననలు పొందాడు. Also thank him for choosing our school for his working place. వెల్గటూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం గారు సిహెచ్ నందయ్య గారితో అయితే ఉన్నారు. ఇదే పాఠశాల పూర్వ విద్యార్థి, ఇప్పుడు ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరడం జరిగింది. దీనిపై వారి యొక్క అభిప్రాయాన్ని అయితే అడిగి తెలుసుకుందాం. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్గటూరు నందు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఇక్కడ మొన్న జరిగినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించినటువంటి డిఎస్సి 2024లో మా దగ్గరికి ఇద్దరు టీచర్లు కొత్తగా ఉద్యోగంలో చేరడం జరిగింది. అందులో ఒక టీచరు ఎండి రఫీ అనే స్కూల్ అసిస్టెంట్ హిందీగా నియామకం కాబడి మా పాఠశాలలో చేరడం జరిగింది. ఇప్పుడు ఎండి రఫీ గారి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, తను ఇదే వెల్గటూర్ మండలంలో ఉన్నటువంటి యూపీఎస్ జగదేవ్పేటలో 1 నుంచి 6 తరగతి దాకా చదివి 7 తరగతిలో విద్యార్థిగా ఈ పాఠశాలలో విద్యను అభ్యసించారు. అంటే తాను విద్యను అభ్యసించే సమయంలోనే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందంగా ప్రతి విషయంలో ఇంట్రెస్ట్గా చదువుకొని తనకు ఏమన్నా డౌట్స్ ఉంటే టీచర్లతోని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా పోయి డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకొని ప్రతి విషయంలో విద్యా విషయంలో ఆసక్తిగా చదివి క్లాస్లో అందరి ఉపాధ్యాయుల మన్నను పొందుకుంటూ ఇప్పుడే ఉపాధ్యాయులు ఆయన గురించి నువ్వు భవిష్యత్తులో మంచిగా బాగుపడతావని అన్నారు. అదే దీవెనగా భావించి తను కూడా వ్యక్తిగతంగా కుటుంబ పరిస్థితులు, కుటుంబ నేపథ్యం ఎలా ఉన్నప్పటికీ చదువులందు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించి ప్రతి విషయంలో క్లాస్లో ముందంజలో ఉండి ఇప్పుడే భవిష్యత్తుకు పునాది వేసుకున్నారు. అదేవిధంగా ఇంట్రెస్ట్గా చదువుకుంటూ తన అప్లికేషన్ ప్రాసెస్లో అన్నిట్లలో పాస్ అవ్వుకుంటూ హిందీ పండిట్ ట్రైనింగ్ కూడా చేసి డిఎస్సి 2024 అటెంప్ట్ చేసి జిల్లాలోనే స్కూల్ అసిస్టెంట్ హిందీ క్యాడర్ నందు రెండో ర్యాంకు సాధించిన ఘర్తను సంపాదించుకొని ఆ ఊరు వాళ్ళ యొక్క చుట్టుపక్కల యొక్క పెద్దల యొక్క మన్ననలు పొందాడు. అలాగే మా నియామకం అప్పుడు కూడా ఇదే పాఠశాలలు పెద్దల యొక్క సలహా సూచనల మేరకు అవకాశం ఉంటే నీవు చదివినటువంటి పాఠశాలలోనే పోస్టింగ్ తీసుకుంటే మంచుకుంటుందని అందరూ సూచించడం వలన ఆయనకు కూడా వ్యక్తిగతంగా తాను చదువుకున్న పాఠశాలలోనే తొలి ఉద్యోగ జీవితంలో తొలి అడుగు తన పాఠశాలలో పెట్టాలని ఒక మంచి అభిప్రాయంతో వెల్గటూరు పాఠశాలను ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి అతనికి అలాట్మెంట్ లో జెడ్పిఎస్ఎస్ వెల్గటూరు పాఠశాల నందు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. తాను ఎక్కడైతే చదువుకున్నటువంటి తరగతి గదిలో స్టూడెంట్ గా ఉండి తరగతి గదిలో ఉన్నాడో అదే తరగతికి ఉపాధ్యాయునిగా తొలి అడుగు పెట్టాడు. ఈ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థిగా ఆడుకుంటూ పాడుకుంటూ సంతోషంగా పిల్లలతో తన తోటి విద్యార్థులతో ఆడుకుంటున్నటువంటి ఆవరణలోనే ఇప్పుడు ఉపాధ్యాయుడిగా పిల్లలకు ఆదేశాలు ఇస్తూ మంచి మార్గాలు చెప్పి అదే ప్రాంగణంలో తిరిగి ఆడడం, విద్యార్థులందరికీ సూచనలు ఇవ్వడం నాకు కూడా చాలా అబ్బురంగా అనిపించింది, చాలా సంతోషంగా ఉంది. నేను కూడా మా పిల్లలకు రఫీక్ సార్ ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏం చెప్పానంటే, మన పాఠశాలలోనే చదివి అంటే విద్యార్థిగా పాఠశాల నుంచి బయటకు వెళ్ళి ఉద్యోగస్తునిగా మన పాఠశాలలో అడుగు పెట్టడం చాలా మంచి విషయము, మీరు కూడా ఈ సార్ను స్ఫూర్తిగా తీసుకొని చక్కగా చదివి భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు సాధించాలి అని స్ఫూర్తిగా వాళ్ళందరికీ విద్యార్థులకు మోటివేషన్ చేస్తూ చెప్పడం జరిగింది. వెల్గటూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో సీనియర్ మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్న వై కొండారెడ్డి సార్ గారితో అయితే ఉన్నాం. పూర్వ విద్యార్థి, ఇప్పుడు ఇదే విద్యార్థులకు తాము నేర్చుకున్న పాఠాలను ఇప్పుడు విద్యార్థులకు బోధిస్తున్నారు కదా, దానిపై వారి యొక్క అభిప్రాయాన్ని అయితే అడిగి తెలుసుకుందాం. రఫీక్ కి కంగ్రాచులేషన్స్. 2007-8 సంవత్సరంలో మా పాఠశాలలోనే 10వ తరగతి పూర్తి చేసుకుని తర్వాత తను హిందీ పండిట్గా ట్రైనింగ్ తీసుకొని చెగ్యాంలో 3 సంవత్సరాల పాటు అక్కడే పనిచేసి మా పాఠశాలకు రావడం మాకెంతో గర్వంగా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో
విద్య యొక్క నాణ్యత ఏమీ ఉండదు, ఉపాధ్యాయులు పట్టించుకోరు, ప్రభుత్వం కూడా పట్టించుకోదు అనేటువంటి అటువంటి ఆలోచనలను వారందరికీ ఇది ఒక చెంపపెట్టు. ఈ అబ్బాయి ఒకటే కాదు, పూర్వ పాఠశాలలో అక్కడే చదువుకున్నటువంటి ఝాన్సీ రాణి అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ గా సెలెక్ట్ అయింది. ప్రభుత్వ పాఠశాలలకు కొంత సమయం ఇచ్చినట్టయితే మాకు ఉపాధ్యాయులకు తప్పకుండా మేము కూడా ఆణిముత్యాల లాంటి విద్యార్థుల్ని తయారు చేస్తాము. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు హిమ్. ఐ ఆల్సో థ్యాంక్ హిమ్ ఫర్ చూసింగ్ అవర్ స్కూల్ ఫర్ హిజ్ వర్కింగ్ ప్లేస్. థ్యాంక్ యూ.